కడప జిల్లా దువ్వూరు మండలానికి చేరుకున్న భవిష్యత్ గ్యారంటీ చైతన్య రథం ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు. మైదిగూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో దువ్వూరు మూడు రోడ్ల కూరలలో బహిరంగ సభ. సభలో పాల్గొన్న టీడీపీ నేతలు, పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, బీటెక్ రవి, అమీర్ బాబు, సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ముక్తియార్, గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హాజరైనటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు సుధాకర్ యాదవ్ గారు, ఇంకా చాలామంది మన మిగతా ఇన్ఛార్జీలు, నాయకులు, మన పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా ఈ మండలము, దువ్వూరు గ్రామం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి సోదరికి, సోదరిమ్మలకి, సోదరిమ్మలు లేరు బయట వింటుంటారు, తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన మంచి జరుగుతుంది ప్రజలకు అని తెలియజేసేదాని కోసం ఈ బస్సు యాత్ర మొదలు పెట్టడం జరిగింది. వేదిక మీద ఉండబోయిన ప్రజలందరూ కూడా, చాలా మంది ఉన్నారు, అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ దూరు మండలం నుంచి నాలుగు అన్ని గ్రామాల నుంచి వచ్చిన సోదరులు, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా, పరిపాలన బాగుంటుందని ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ ఓట్లు వేసి ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు, అలాగే మన జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి గారు, అలాగే స్టేజ్ మీద ఉన్న అతిథి మహారాజులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, తర్వాత ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అందరికన్నా దూరం వచ్చేసి నాకే ఎక్కువ దూరం, అంటే దువ్వూరు పులివెందుల నుంచి దువ్వూరు ఎక్కువ అక్కడి నుంచి దూరం ఉంది, అయినా కూడా సుధాకర్ అన్న గారు నిన్న ఫోన్ చేస్తానే. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీ కోసం బస్సు యాత్ర ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మరియు వేదిక పైన ఉన్నటువంటి మన అధ్యక్షుడు లింగారెడ్డి గారికి, మరియు బీటెక్ రవి గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, వరదాల రెడ్డి గారికి, మన సభ ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రాము, బస్సు యాత్ర ప్రోగ్రాం ఏమైందంటే, మన చంద్రబాబు నాయుడు గారు మన మహానాడులో మినీ పార్పరేట్ మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేశారు. ఏమని చేశారు, గ్యాస్ రేటు ఇంతకుముందు ఎంత ఉంది, ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయలు ఉంది, అంటే దాంట్లో సబ్సిడీ పోతే 300 వచ్చేది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు 1200 రూపాయలు ఉంది, అంటే 800 రూపాయలు 4 సంవత్సరాల్లో పెరిగిపోయింది, అంటే సంవత్సరానికి 200 రూపాయలు పెరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఒక పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అదేరకంగా మహిళలకు బస్సులో ఎక్కడ తిరిగినా కూడా మన జిల్లాలో 1 రూపాయి ఛార్జ్ లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదేరకంగా ఇంట్లో మహిళలు చదువుకున్నటువంటి ఉంటే కదా, 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలు ఉంటే కదా, వారికి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి పత్రికలు, ప్రతి ఒక్కరూ ఆకర్షించి ఆ వ్యతిరేకత ఉన్నటువంటి ఓటర్ దగ్గర పోయి ఒకసారి బట్టి 4 సార్లు మాట్లాడి ఆ ఓట్లను మనసారి తిప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటి పని చేస్తేనే రేపు మనకు గెలిచేయడానికి అవకాశం వస్తుంది, లేదంటే మనకు గెలిచేయాలంటే సేమిక్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈసారి ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంతమంది ఇంత అద్భుతంగా సాయంకాలంగా నిన్న ఒకలా చెప్పాను, మా ఊళ్ళో మీటింగ్ ఉందని చెప్పిన దక్ష ఇంతమంది వచ్చి అద్భుతంగా ఈ మీటింగ్ను విజయవంతం చేసేందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీటింగ్ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ వర్షం వచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఇంటికి పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుధాకర్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కార్యకర్తలకు శిరస్సు వంచి నేను పదాభివందనం చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరో మంది కార్యకర్తలు, వాస్తవంగా చెప్పాలంటే నాయకుల కంటే కార్యకర్తలు ఎంతో ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టినారు.
అందుకే మొదటగా కార్యకర్తలకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత. ఆయన ఆయన ఎప్పుడైనా నాకు ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందికరమైన తెలిస్తే కనుక నేను ముఖ్యంగా సుధాకర్ అన్నకే ఫోన్ చేసి అన్న ఇట్లా ఈ సమస్యని ఎట్లా చేయాలని అడిగితే మాకు ఒక పెద్ద దిక్కులా ఉన్నాడు. మళ్ళీ అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి పొడిచినాడంటారు. మీరు ఒక్కటే ఆలోచన చేయండి, భవిష్యత్తు గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఇదే ముఖ్యమంత్రి కానప్పుడు, ఇదే ప్రజా సంకల్ప యాత్రలో వచ్చినప్పుడు ఏం ఆయన చెప్పినాడు, నాకు మేనిఫెస్టో బైబిల్ ఖురాను భగవద్గీత అన్నాడు. ఏ తెలివిని మాట